హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నా పేరు వల్లి వెల్కమ్ బ్యాక్ టు ఆవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేము వన్ వీక్ ఊర్లో లేకపోయేసరికి మొక్కలు ఎలా ఉన్నాయో ఇక్కడో మీకు చూపించాలనుకుంటున్నాను మొత్తం మా గార్డెన్ చూసినట్టు కూడా ఉంటుంది మీకు చాలా టెన్షన్ అయ్యానండి ఈ వన్ వీక్ అయితే మొక్కలు ఎలా ఉన్నాయని కొన్ని అయితే ఇంట్లో పెట్టేస్తాము ఈ పాట్స్లో ఉన్నవన్నీ ఎండ కనుక ఎక్కువ అవుతే అవన్నీ పాడైపోతాయి కదా అందుకని ఇంట్లో పెట్టాము ఇంట్లో పెడితే కొంచెం సేఫ్గా ఉంటాయి ఇంకా మొక్కలు పాడవకుండా ఎంత కష్టపడిందంతా ఇంకా వాటర్లో వేసినట్టే కదా ఇంకా బయట పెడితే అందుకే ఇంట్లో పెట్టేసాం ఇప్పుడైతే ఈ గార్డెన్లో పరిస్థితి ఇలా ఉందండి చూసారు కదా టమాటో మొక్కలు ఎంత మంచిగా గ్రో అయ్యావు మేము ఆగినాక ఒక టూ డేస్ అయితే మంచిగా ఎండ్ ఉండే తర్వాత వర్షాలు అయితే పడుతుండే ప్రతిరోజు అందుకే మొక్కలు అయితే బాగున్నాయి గడ్డి మటుకు చాలా ఎక్కువ అయింది ఈ మొక్కలు చూసారు కదా గుమ్మడి మొక్కలు అయితే నేను లాస్ట్ వీకే మీకు చూపించాను కదా నాటనని ఆ మొక్కలు ఏవి చూడండి ఎంత మంచిగా గ్రో అయ్యాయి టమాటోలు కూడా మంచిగా పువ్వులు అనేవి వచ్చాయండి ఇప్పుడైతే వన్ వీక్లోనే గ్రోత్ అయితే చాలా బాగుంది పూలు కూడా వచ్చాయి ఇంకా కాయల కోసం వెయిటింగ్ కాయలు కూడా వచ్చేస్తాయి పూలు వచ్చాయంటే చాలా బాగా అవుతాయి గ్రోత్ అయితే మొక్కలది అంతా ఉంది కానీ కొంచెం వీడ్స్ అయ్యాయి గార్డెన్లో వర్షం ఎక్కువ అవడం వల్ల కొన్ని మొక్కలు కూడా పడిపోయాయి కూడా అండి ఇవి చూడండి ఈ గ్రీన్ పీస్ మొక్కలన్నీ పడిపోయినట్టుగా అయ్యాయి ఒరిగాయి అనమాట ఒక మూలకైతే ఇవన్నీ ఇంకా సెటప్ చేయాలి ఈ గార్డెన్లో ఇప్పుడైతే చూడండి గోంగూర మొక్కలు కొన్ని నాటాను కదా అవి చూపిస్తున్నాను ఈ గోంగూర మొక్కలు అయితే గ్రోత్ అయితే అస్సలు లేదండి ఇక్కడ చలి కదా చలి వలన ఇంకా గ్రోత్ లేదు ఎలా ఉన్న మొక్కలు అయితే అలానే ఉన్నాయి వన్ వీక్లో చూడాలి ఎండ కొంచెం ఎక్కువ అయితే మరీ బాగా గ్రో అవుతాయి గోంగూర కోసం వెయిటింగ్ అండి మా ఫ్యామిలీలో అందరూ చాలా వీడియోస్లో చెప్తూ వస్తున్నాను కదా ఇంకా ఇప్పుడైతే చిక్కుడు మొక్కల్ని కూడా చూపిస్తున్నాను ఇవి కూడా కొంచెం వరిగినట్టు అయ్యేవండి చూస్తున్నారా మొత్తం అన్నీ స్టిక్స్ అన్నీ ఒక మూలకైతే వరిగినట్టయ్యాయి మొక్కలు గ్రోత్ అయితే చాలా బాగుంది వన్ వీక్లోనే ఎంత తేడానో గమనించానండి మా గార్డెన్ మొత్తంలో చాలా బాగా అనిపించింది నేను బయట నుండి వచ్చిన వెంటనే గార్డెన్లోకే వచ్చాను ఇవి చూడండి గార్లిక్ ఫ్లవర్స్ వస్తున్నాయండి గార్లిక్ కూడా హార్వెస్ట్ అయ్యే టైం అయితే దగ్గర వచ్చింది ఇవైతే చూడండి ఇవి ఏమంటారు కోబీ కాయలు అంటారు కదా నూల్కోల్ అవైతే బర్డ్స్ అయితే తిన్నట్టు ఉన్నాయండి కొన్ని మొక్కలైతే పర్లేదులే కొంచెం మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వేస్తే ఇంకా మొక్కలు అనేవి తొందరగా వచ్చేస్తాయి ఇవన్నీ ఉన్నాయి కొన్ని మొక్కలైతే పాడయ్యాయి ఇంకా మిగిలినవన్నీ చాలా బాగున్నాయి ఇది ఈరోజు సంగతి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఇంకొక మంచి టాపిక్తో పాయిండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్